వేధిస్తూ ఉంటాయి. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేసవిలో ఈ చెమట ఎక్కువగా ఏర్పడటం వల్ల ఈ చెమట గ్రంథులు ఉంటాయి, ఆ గ్రంథుల యొక్క నాళికలు ఒక రకంగా బ్లాక్ అవుతాయి, అవరోధం ఏర్పడి ఇలాంటి చెమట పొక్కులు ఏర్పడుతుంటాయి. ఇవి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా గాలి వచ్చే ప్రాంతంలో ఉండటం మంచిది. మరి గాలి లేక ఒక్కగా ఉన్నప్పుడు ఈ బ్లాకేజ్ ఎక్కువ ఏర్పడిపోయి ఈ చెమట పొక్కులు ఏర్పడుతుంటాయి. అదే రకంగా మనం వేసుకునే దుస్తుల్లో కూడా మరి చాలా వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా కాటన్ సంబంధించినటువంటి బట్టలు వేసుకోవడం ద్వారా ఈ చెమట పొక్కుల్ని కొంతవరకు నివారించవచ్చు. అయితే చెమట పొక్కులు ఒకసారి ప్రారంభమైన తర్వాత అవి మళ్ళీ రియాక్షన్ ఏర్పడిపోయి దానిలో చీము రావటం ఇలాంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చెమట పొక్కులు మొదలవగానే వాటికి తగినటువంటి చికిత్స తీసుకోవాల్సింది. చికిత్స అంటే ముఖ్యంగా ఈ క్యాలమిన్ లోషన్స్, ఈ క్యాలమిన్ అనే లోషన్స్ కొంచెం ఎక్కువగా వాడటం, పౌడర్స్ వాడటం కూడా జరపడం వల్ల ఈ చెమట పొక్కులు తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది నవ్వితే ముత్యాలు రాలినట్లుగా ఉంటుంది, మరికొంతమంది నవ్వితే మల్లెలు విరబూసినట్లుగా ఉంటుంది. నిజమే, మరి అందరికీ అలాంటి అందమైన చిరునవ్వు ఎందుకు ఉండటం లేదు? ఇందుకు దంతాల్లో సమస్యలు మొదలుకుని దవడ ఎముక, పెదవుల్లో లోపాల వరకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. మరి వీటికి పరిష్కారం లేదా? చక్కటి చిరునవ్వు తీరని కలేనా? అంటే ఎంత మాత్రం కాదని చెబుతున్నారు డాక్టర్లు. నేటి ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలతో చక్కటి చిరునవ్వును ఎలా సొంతం చేసుకోవచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చిరునవ్వును దెబ్బతీసే లోపాలేంటి? అందమైన చిరునవ్వును పాడు చేసే అంశాల్లో ముఖ్యంగా చెప్పుకోగలిగింది మనము ఎత్తుపళ్ళని చెప్పుకోవచ్చు, లేదా పళ్ళ మధ్య సందులు కావచ్చు, పళ్ళు రంగు మారి ఉండడం కావచ్చు, పళ్ళు ఎగుడు దిగుడుగా ముందుకు వెనక్కు ఉన్నట్టుగా కనిపించడం కావచ్చు, లేదా మరొక విధంగా అయితే వాళ్ళ షేపు, పంటికి సంబంధించిన సైజు షేపు సరిగా లేకపోవడం కావచ్చు, లేదా పళ్ళ అమరిక ముందుకు వెనక్కు అమరి ఉండడం కానీ, ఇవన్నీ ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కానీ ఈ ప్రతి ఒక్క సమస్యకు కూడా ఆధునిక దంత వైద్యంలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఎత్తుపళ్లను ఎలా సరిచేస్తారు? ఎదిగే వయసులోనైతే వంకర టింకర పళ్ళున్నా, లేదా ఎత్తుపళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా, వేటికైనా సరే ఈ క్లిప్పుల విధానం ద్వారా చూడడానికి ఎంతో అందంగా పళ్ళను సరిచేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎదిగే వయసు దాటిన తర్వాత పై దవడ కింద దవడ అసమానంగా పెరిగి ఉంటే అవి చూడడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఉదాహరణకు మనం నిద్రపోతున్నప్పుడు పెదవులు బాగా తెరుచుకుపోతున్నాయి, నవ్వినప్పుడు చిగురులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, అదేవిధంగా పెదవులను దాటి దవడలు ముందుకు పెరిగినట్టుగా ఉన్నాయి. ఇటువంటి వాళ్లకు ఒక్కరోజులో ఎత్తుపళ్ళు సరిచేసే చిన్న సర్జరీ ద్వారా ఎంతో అందంగా ముఖాన్ని సరిచేసుకునే అవకాశం ఇప్పటికి కూడా ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి క్లిప్పుల విధానంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు కూడా, అంటే మెటల్ క్లిప్పులు మాత్రమే ఉండేవండి అన్న స్థానంలో ఈరోజు పంటి రంగులో ఉన్న క్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు 2-3 సంవత్సరాల పాటు చికిత్స చేస్తే తప్ప ఎత్తుపళ్ళు తగ్గవు అనే పరిస్థితుల్లో నుంచి ఈరోజు కేవలం కొన్ని నెలల్లో చికిత్స పూర్తయ్యే విధానం ఏర్పాటయ్యి ఉంది. ఒకప్పుడైతే క్లిప్పులు ట్రీట్మెంట్ చేస్తే అయ్యో ఎత్తుపళ్ళు సరిపోతే సరిపోయినాయి, లేకపోతే లేదు అనే రోజు, అంటే ఫలితాలు గ్యారంటీగా లేని సందర్భాల్లో ఈరోజు 100% గ్యారంటీ ఉన్న ఈ క్లిప్పుల చికిత్స మనకందరికీ అందుబాటులో. ఈ ఎత్తుపళ్ళను తగ్గించుకుని అందంగా నవ్వాలనే కోరిక ఉన్న వాళ్ళకందరికీ కూడా దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే ఒక్కరోజులో ఎత్తుపళ్ళు సరిచేసే టెక్నాలజీ ద్వారా వీళ్ళు ఎంతో అందంగా తయారయ్యే అవకాశం ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎత్తుపళ్ళను ఒక్కరోజులో సరిచేసుకోవాలనుకుంటే వాళ్ళు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఎక్స్రేలు తీసుకొని కానీ, పంటికి సంబంధించిన కొలతలు తీసుకొని కానీ, కొన్ని ఫోటోగ్రాఫ్ల ద్వారా కానీ వాళ్ళ కేవలం పళ్ళు మాత్రమే ఎత్తుగా ఉన్నాయా, దవడ ఎముకలు కూడా ముందుకు పెరిగి ఉన్నాయా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎత్తుగా ఉన్న పళ్ళతో పాటు దవడ ఎముకలు కూడా ముందుకు పెరిగి ఉంటే మాత్రమే డెఫినెట్గా చికిత్సా విధానాన్ని వాడవచ్చు. పళ్ళ మధ్య సందుల్ని ఎలా మాయం చేస్తారు? ఎవరికైతే పళ్ళ మధ్య సందులు ఉంటాయో వీళ్ళందరూ కూడా ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందును వెంటనే క్లోజ్ చేసుకోవడం మంచిది. పళ్ళు పొందే సందు చిన్నదిగా ఉన్నప్పుడే సరి చేసుకోవడం చాలా సులభం. పంటి రంగులో ఉన్న పదార్థాన్ని, కాంపోజిట్ అనే పదార్థాన్ని బిల్డప్ చేయడం ద్వారా చూడడానికి ఎంతో అందంగా వెంటనే కేవలం 1/2 గంటలో ఈ పళ్ళ మధ్య సందును సరి చేసుకోవచ్చు. సందులు పెద్దవిగా ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి స్మైల్ డిజైనింగ్ విధానం ద్వారా, లామినేట్స్ ద్వారా కానీ, లేదా క్రౌన్స్ చేసుకోవడం ద్వారా కానీ
డెఫినెట్గా ముఖాన్ని ఎంతో అందంగా చేసుకునే అవకాశం ఉంది. సందులు మరింత పెరగకుండా, సందులు పెరిగితే ఏమిటి, సందులు పెరగడంతో పాటు పళ్ళు ఎడంగా అయ్యే కొద్దీ పళ్ళు ముందుకు కూడా వస్తాయి. దీనివల్ల పై పెదవి షేప్ మారిపోయినట్టుగా అనిపించడం కానీ ఎత్తుగా అనిపించడం లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి, కాబట్టి వెంటనే సరి చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఎన్నో ఆప్షన్స్ ఈరోజు ఆధునిక దంత వైద్యంలో మీకు అందుబాటులో ఉన్నాయి. వంకర పళ్ళను ఎలా సరిచేస్తారు? వంకర పళ్ళు లేదా ఒక పన్ను మీద ఒక పన్ను పెరిగినవి, ఇటువంటి సమస్యలన్నీ కూడా డెఫినెట్గా ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పాలి. ఈ వంకర పళ్ళు ఉంటే పళ్ళు చక్కగా ఒకదాని పక్కన ఒకటి అమరి ఉన్నాయనుకోండి, పైన పెదవి చక్కగా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. పళ్ళు వంకర టింకరగా ఉంటే పై పెదవి కానీ కిందదే పెదవి కానీ వంకర టింకరగా ఉండి నవ్వినప్పుడు ఇబ్బందికరంగా కనిపిస్తుంది, ముఖం షేప్లెస్గా కనిపిస్తుంది. అంటే నిండుతనం పోయి చక్కగా ఉండాల్సిన పెదవులు కూడా ముందుకు వెనక్కి పెరిగినట్టుగా అనిపిస్తాయి. రెండవది ఏంటి, వంకర పళ్ళు ఉన్నప్పుడు శుభ్రం చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. బ్రష్ చేసుకునే మనిషికి ఎవరైనా సరే పళ్ళు చక్కగా ఉంటే క్లీన్ చేసుకోవడం సులభం, పళ్ళు వంకర టింకరగా ఉంటే తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుపోవడం కానీ ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. సో వీళ్ళకి చిగుర్లకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. వంకర టింకర పళ్ళు ఉన్న వాళ్ళలో నోటి దుర్వాసన లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటిని సరిచేసుకోవడం అంటే ఆరోగ్యంగా ఉండడానికి, చూడడం కనుక అందంగా ఉండాలైనా సరే ఈ వంకర టింకర పళ్ళను లేదా ఒక పన్ను మీద ఓ పన్ను ఎక్కినటువంటి ఈ సమస్యను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని క్లిప్పుల ద్వారా సరి, అంటే ఇట్లా వంకరగా ఉన్న పళ్ళని చక్కగా ఒకదాని పక్కన ఒకటి అమర్చుకోవడానికి క్లిప్పుల చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. దవడ పెదవుల్లో లోపాలని సరిచేయొచ్చా? పళ్ళు ప్రధానమైనవైతే మిగతావి పెదవులు, కొంతమందికి లావుగా ఉన్న పెదవులు కానీ లేదా షేప్లెస్ లిప్స్ కానీ ఉంటాయి, కొంతమందికి ముక్కు పెద్దదిగా ఉంటుంది, కొంతమందికి చీక్స్ తగినంత సపోర్ట్ లేకపోవడం లోపల కొంతమంది తీసేస్తూ ఉంటారు. అంటే నోట్లో అన్ని పళ్ళు లేకపోవడం, దవడంలో ఏదైనా దవడ పళ్ళు పుచ్చిపోయి కానీ లేదా పళ్ళు వదిలేయి కానీ చిగుర్లకు సంబంధించిన జబ్బుల వల్ల దవడ పళ్ళలో ఏదైనా ఒకటి తీసేయడం, లేకపోతే దీనివల్ల ఏంటంటే ముఖం లొట్టలు పడినట్టుగా అనిపించడం కానీ షేప్లెస్గా తయారైపోతుంటుంది. వీటిలన్నింటినీ కూడా సరిచేసుకునే అవకాశం ఇప్పుడు డెఫినెట్గా ఉంది. లావుగా ఉన్న పెదవులని పలుచగా చూడడానికి అందంగా చేసుకునే అవకాశం డెఫినెట్గా ఉంది. చిన్న సర్జరీ ద్వారా కేవలం అరగంట గంటలో పూర్తయ్యే ఈ చిన్న చికిత్స ద్వారా పెదవులని నాజూగా చూడడానికి అందంగా చేసుకోవచ్చు. అలాగే పోయిన పళ్ళు ఎక్కడైతే దవడ పళ్ళు పోయి ఉన్నాయో లేదా తీసేసి ఉన్నారో వాటిని సరైన పొజిషన్లు రీప్లేస్ చేయడం ద్వారా బుగ్గలు లొట్టలు పడిపోకుండాను లేదా వీటికి పూర్తి నిండుతరాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.